ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కుజగ్రహ స్థాన మార్పు జరగబోతుంది ఈ గ్రహ మార్పు యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారిపై ఎలా ఉండబోతుంది అలాగే వీరు ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే శాస్త్రం ప్రకారం కుజగ్రహాన్ని మంగళుడు అని కూడా పిలుస్తారు తొమ్మిది గ్రహాల్లో బలమైన గ్రహాల్లో కుజగ్రహం ఒకటి అయితే అక్టోబర్ మూడున కుజుడు కన్యా రాశి నుండి తులారాశిలోకి సంచారం చేశాడు నవంబర్ పదహారవ తేదీ వరకు తులారాశిలోనే ఉంటాడు కుజుడు అక్టోబర్ మూడున సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాలకి కన్యా రాశి నుండి తులారాశిలోకి మారాడు ఈ గ్రహ రవాణా వల్ల కుంభరాశి వారికి మిష్టమ ఫలితాలు ఉంటాయి విద్యా ప్రయాణం లేదా అన్వేషణ మీ పరిధులు విస్తృత చేయడానికి ఈ రవాణా మీకు స్ఫూర్తినిస్తుంది అలాగే మీరు మీ నమ్మకాలు మరియు తత్వాలకి సమతుల్య విధానాన్ని కోరుకుంటారు ముఖ్యంగా మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు లేదా చర్చలు జరిపేటప్పుడు మితిమీరిన వాగ్వాదానికి గురి కాకుండా జాగ్రత్త వహించండి అలాగే ధనం విషయంలో బాగున్నప్పటికీ కొద్దిగా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి ఇంకా వాహనాలు ఏవైనా రిపేర్ వచ్చే అవకాశం ఉంది దీని వల్ల అనుకోని ఖర్చులు ఏర్పడతాయి తండ్రి తరఫున లేదా తల్లి తరఫున బంధువుల నుండి సహాయం లభిస్తుంది ఈ సమయంలో చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి అయితే వృత్తి వ్యాపారాల్లో అంతంత మాత్రంగా ఉంటుంది కానీ నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే కొంతవరకు గతంలో రావాల్సిన ధనం విషయంలో ఇబ్బందికరంగా ఉంటుంది కావున చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి ఇక కుంభరాశి వారు దైవ రోజు దైవనామస్మరణ చేయాలి మరియు ఇష్ట దైవాన్ని ఆరాధించాలి ఇంకా పేదలకి దాన ధర్మాలు అన్నదానం చేయాలి వచ్చే సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆశుతి నోభవంతు